ఎక్సెల్ అయితనే అంటే సార్లు మస్త్ స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తారు పక్క గిట్ల తలకై దీపనియరు చీటిలు గిట్ల పెట్టినామా అని ముందే చెకింగ్ చేస్తారు పరీక్ష స్టార్ట్ అయిందంటే మళ్ళ టైం అయిపోయినాకనే బయటికి పోవాలి నడిమిట్ల అస్సలు బయటికి రానియరు పక్కోనికి సైగ చేసినా ఎదురొండ దాంట్లో తొంగి చూసినా పేపర్ గుంజుకుంటారు మామూలు పరీక్షలకి ఇంత స్ట్రిక్ట్ ఉంటే ఇక డాక్టర్ సదువుల పరీక్షలకి ఇంకెంత ఉండాలి పొడుగు చేతుల బట్టలు తొడగొద్దు పెద్ద బటన్లు ఉండొద్దు పేయి మీద బంగారం కనబడొద్దు కాళ్ళకు బూట్లు వేసుకోవద్దు గీ రూల్స్ పెట్టిండ్రు ఆయతారం జరిగే నీట్ పరీక్షకు డాక్టర్ సదువు కోసం జరిగే పరీక్ష అన్నట్టు ఇక బురకాయ వేసుకుంటే అర్ధగంట ముందే పరీక్ష సెంటర్కి వస్తే చెకింగ్ చేసి లోపటికి తోలుతారట మూతికి మాస్క్ ఉండాలి చేతికి గ్లౌజ్ తొడగాలి ఓ చిన్న శానిటైజర్ డబ్బా పక్కా ఉండాలి ఏహే ఏమైతతి అని అట్లనే ఉరికినరా అంటే అడుగు కూడా పెట్టనియరు 30 నిమిషాల ముందే గేట్ కు తాళం పెట్టేస్తారట ఇక చెకింగులు ఎట్లుంటాయో మునుపు చూడలేదా ఆడవిల్లల మెడల గొలుసులు చెవికమ్మలు ముక్కు పుడకలు ఆఖరికి కాళ్ళ పట్టిల కాంచెలి దీపించిండ్రు ఇక పోరగాన్లు పొడు చేతుల అంగిలు తొడిగితే కత్తెర్లు పెట్టి కటింగ్ చేసిండ్రు తాయెత్తులు తీసేసిండ్రు చెవులల్లా మిషన్లు పెట్టిండ్రా అని బ్యాటరీలు పెట్టి మరీ దేవలాడిండ్రు నక్కలు చీటీలు కొట్టకుండా గింత స్ట్రిక్ట్ గా చెకింగులు చేసిండ్రు మరి ఈ తాపకు కూడా అట్లనే ఉంటాయంట కాబట్టి చెప్పిన అన్ని మతికి పెట్టుకోండి మంచిగా పరీక్ష రాయిరి ఆల్ ది బెస్ట్